स्टूडेंट्स मन की नेक्स्ट यूनिट फोर्थ यूनिट ओशन एनर्जी अभी मत मन की सी की संबंधी ओके अंत मन की वाटर नीचे पवर सप्लाई अने तैयार इलेक्ट्रिकल पवर अने कदा सो ओशन एनर्जी समुद्री मन की पवर अने मन प्रोड्यूस चूदा दस्टे प्रिंसि टैडिकल पवर जनरेशन टैडिकल पवर जनरेशन अंत इतें टैडिकल पवर जनरेशन अंत मन की मेन दें ग्राविटेशनल फोर्स अंत सन की मून की अंड एर्थ की मूडिट की संबंधी ग्राविटेशनल फोर्स अनेक कंसीस्टे टोटल ओवरऑल पोटेंशियल एनर्जी की मन कन्वर्ट ओके अंत दी मेन मन की अभी मन की चुप्त अमावास्य पौर्णमी अंत मन की 15 डेज की अमावास्य टाइम में मन की समुद्र मुझे रावे आ टाइप उदा सो अला अंत मन 14 डेज कदा 14 और 15 डेज काबटे ये टाइम में मन एक्वे अंत मेन हाफ डे सैकिल 3 टाइम्स मन एक्व चूडल फॉलिंग राइजिंग सी लेवल अंड फॉलिंग सी लेवल अंत सी लेवल या वाटर लेवल अनेगर तगर अद्कटे हाफ डे सैकिल फस्ट वन अंड सैकंड वन 14 डे सैकिल चाहिए 14 डेज़ की 15 डेज़ की अंत अमावास पौर्णिम टाइम नैक्स्ट अलगे हाफ इयर सैकिल अंत अदर सैकिल हाफ इयर अंत इयर अंत 12 मंथ्स हाफ इयर अंत 6 मंथ्स सो 6 मंथ्स की हाफ इयर सैकिल ओके दी 3 टाइम्स मन की टैडिकल पवर जनरेशन अने चूस्त मेन डिपेंडिंग ऑन दी ग्राविटेशनल फुल टाइम्स अंटा कदा अंत दी सन की मून की ग्राविटेशनल फुल टाइम्स अने అప్పుడు మనకి టోటల్ ఏమవుతుంది ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ అనేది కన్జర్వేట్ అవుతుంది కదా సో అది ఏంటంటే టైడికల్ పవర్స్ ఎక్కడైతే మనకి లూనియర్ టైడ్ అండ్ అలాగే సోలార్ టైడ్ అండ్ స్ప్రింగ్ టైడ్ ఈ 3 సిచ్యువేషన్స్ లోని మనం చూస్తాం అన్నమాట ఓకేనా చూడండి ఒకసారి ప్రిన్సిపల్ చూడండి ద టర్మ్ టైప్ రిఫర్స్ టు ది రైజ్ అండ్ ఫాల్ అంటే రైజ్ అవడం తగ్గడం రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ లెవెల్ చెప్పాను కదా సీ లెవెల్స్ అనేవి రైజ్ అవడం ఫాల్ అవడం తగ్గడం టైప్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ సన్ అండ్ మూన్ దేనికి మధ్య సన్ కి మూన్ కి మధ్య గ్రావిటేషనల్ పుల్ టైప్స్ కంటెన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంట లార్జ్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ది పవర్ జనరేషన్ దేనికి ఉపయోగపడుతుందంట పవర్ జనరేషన్ కి ఉపయోగపడుతుంది When the water is above the mean sea level, water అనేది the mean sea level కంటే above ఎక్కువ ఉంటే కనుక is called the flood time. దాన్ని ఏమంటాం ఫ్లడ్ ఫ్లడ్స్ వస్తాయని చెప్పేసి అంటాం కదా సో సీ లెవెల్ కంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని మనం ఫ్లడ్ టైమ్ అని చెప్పేసి చెప్పచ్చు వెన్ ద వాటర్ ఈజ్ రీస్టోర్డ్ బిలో ది సీ లెవెల్ సీ లెవెల్ కంటే కనుక లోపలికి వెళ్ళిపోతే కనుక దాన్ని ఏమంటాం ఎడ్ టైడ్ అని అంటాం సో టైడ్స్ అది చెప్పాను కదా మనకి టైడ్స్ అది రెగ్యులర్ షెడ్యూల్ విచ్ ఆర్ టర్మ్డ్ యాజ్ ది టైడ్ సైకిల్ దే ఆర్ ఏంటంటే అది ఎప్పుడు టైడ్ సైకిల్ అనేది ఏర్పడుతుందో చూద్దామంటే హాఫ్ డే సైకిల్ ఫస్ట్ వన్ ఇప్పుడు హాఫ్ డే సైకిల్ అండ్ 14 డే సైకిల్ అండ్ హాఫ్ ఇయర్ సైకిల్ అంటే అదర్ సైకిల్ సో దీ సైకిల్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కాంప్లెక్స్ గ్రావిటేషనల్ ఇంటర్ఫీరియన్స్ ఇవన్నీ కూడా ఏంటి డిఫరెంట్ గ్రావిటేషనల్ ఇంటర్ఫీరియన్స్ వల్ల మనకి జరుగుతుంది టైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ డిపెండింగ్ అపాన్ ది గ్రావిటేషనల్ పుల్ టైడ్స్ గ్రావిటేషనల్ పుల్ టైడ్స్ ఎప్పుడెప్పుడు లూనియర్ టైడ్ అండ్ సోలార్ టైడ్ అండ్ స్ప్రింగ్ టైడ్ అది ఓకేనా చూడండి వర్కింగ్ డ్యూరింగ్ ఓషన్ టైడ్ పీరియడ్ అంటే ఓషన్ టైడ్ పీరియడ్ లో ద ఫాల్ ఆఫ్ వాటర్ కెన్ బి స్టోర్డ్ అంటే వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది మనకి ఎలాగ సీస్ లో కదా అండ్ డ్యూరింగ్ రైజ్ పీరియడ్ అండ్ ఇట్ కెన్ బి డిశ్చార్జ్ డ్యూరింగ్ ది ఫుల్ పీరియడ్ ఓకేనా మొత్తం టోటల్ పీరియడ్ లో మనకి అది డిశ్చార్జ్ అవుతుంది ఏ డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ విచ్ ది సెపరేట్స్ ది టైడికల్ బేసిన్ ఫ్రమ్ ది సీ టైడికల్ బేసిన్ లో ఉన్న సీ నుంచి మనకి తీసుకుంటుంది ద డిఫరెన్స్ ఇన్ ది వాటర్ లెవెల్ అప్టైన్ బిట్వీన్ ది బేసిన్ అండ్ సీ దేనికి మధ్య టైడికల్ డిఫరెన్స్ వస్తుందంట బేసిన్ కి అండ్ సీ కి డ్యూరింగ్ ది హై టైడ్ పీరియడ్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది సీ ఇన్ టు ది టైడికల్ బేసిన్ త్రో ది వాటర్ టర్బైన్ ఎక్కడి నుంచి అక్కడికి వస్తుందంటే మనకి సీ ఎక్కడి నుంచి సీ ఇన్ టు ది టైడికల్ బేసిన్ నుంచి మనకి వాటర్ టర్బైన్స్ లోకి ఫామ్ అవుతుంది అనమాట యాజ్ ది హై ఆఫ్ ది టైడ్ ఈస్ అబౌవ్ ది టైడికల్ బేసిన్ హెన్స్ ది టర్బైన్ యూనిట్ ఆపరేట్స్ అట్ ది జనరేట్స్ పవర్ మనకప్పుడు పవర్ అనేది జనరేట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కపుల్డ్ యాజ్ ఏ జనరేటర్ గా తీసుకుంటుంది డ్యూరింగ్ లో టైడ్ పీరియడ్ అంటే లో చెప్పాం కదా
టెంపరేచర్ రైజ్ లో సో లో టైడ్ పీరియడ్ లో ఏమవుతుందంట వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది టైడికల్ బేసిన్ టు సీ టైడికల్ బేసిన్ నుంచి దేనికి వస్తుంది సీ కి ఫ్లో అవుతుంది యాజ్ ద వాటర్ లెవెల్ ఇస్ అప్టైన్ ఫ్రమ్ ది మోర్ దాన్ ది టైడ్ సో ఇట్ ఈస్ దట్స్ ది కేస్ ఆఫ్ ఆల్సో వాటర్ రొటేట్స్ ది టర్బైన్స్ అండ్ జనరేట్స్ పవర్ అంటే టర్బైన్స్ లో ఏమవుతుంది వాటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే మనకి అది పవర్ అనేది జనరేట్ అవుతుంది ద జనరేషన్ ఆఫ్ పవర్ స్టాప్స్ అంటే పవర్ అనేది జనరేషన్ అవడానికి స్టాప్ చేయడానికి ఎప్పుడంట ఓన్లీ వెన్ ది సీ లెవెల్ అండ్ ది టాడికల్ బేస్ లెవెల్స్ ఆర్ ఈక్వల్ సీ లెవెల్ టాడికల్ బేస్ ఈక్వల్ రెండు కూడా ఈక్వల్ అయినప్పుడు మనకి పవర్ సప్లై అనేది స్టాప్ అయిపోతుంది ఫర్ ది జనరేషన్ ఆఫ్ పవర్ ఎకనామికల్లీ యూజింగ్ ది సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ రిక్వైర్స్ ఆఫ్ మినిమం టైడ్ హై అండ్ ది సూటబుల్ సైజ్ అంటే మనకి టైడ్ యొక్క జనరేషన్ అండ్ అలాగే సీ లెవెల్ యొక్క జనరేషన్ రెండు కూడా ఎలా ఉండాలి ఈక్వల్ గా ఉండాలి అలాంటి టైంలో మాత్రమే మనం పవర్ జనరేషన్ అనేది వస్తుంది అన్నమాట మెయిన్ అర్థమైంది కదా మనకి దేనికి దేనికి ఎనర్జీ లెవెల్ అనేది ఎక్కడ ఉండాలి మనకి సీ కి అండ్ అలాగే మూన్ కి అండ్ అలాగే సన్ కి ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి ఎలా ఉంటుందంటే మనకి ఈ విధంగా మనకి రిట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా అర్థమైంది కదా మెయిన్ పాయింట్స్ ఏంటంటే అది ఎప్పుడెప్పుడు జనరేషన్ అవుతుంది అంటే టోటల్ ఈ మూడు కలిసినప్పుడు ఏమవుతుంది హైలీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది ఓకేనా హైలీ పొటెన్షియల్ ఎనర్జీ సీ ఎనర్జీ ఓషన్ ఎనర్జీ అంటేనే ద కాంబినేషన్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఓకేనా పొటెన్షియల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఐడియా ఉంది కదా సో ద కాంబినేషన్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ దేనికి దేనికి అంటే సన్ కి మూన్ కి ఎర్త్ కి సో అదే టైంలో మనకి రైజింగ్ సీ లెవెల్ కి ఫాలింగ్ సీ లెవెల్ కి నార్మల్ లెవెల్ కంటే హైలో ఉంటే మనకి ఫ్లడ్స్ వస్తాయని నార్మల్ సీ లెవెల్ కంటే లోలో ఉంటే మనకి టైడ్స్ వస్తాయి అవే టైడ్స్ అనేవి ఏమి రకాలు లోనర్ టైడ్ అండ్ సోలార్ టైడ్ అండ్ స్ప్రింగ్ టైడ్ అలాగే మనకి ఎప్పుడెప్పుడు ఏర్పడతాయి సైకిల్స్ త్రీ టైప్స్ ఆఫ్ సైకిల్స్ హాఫ్ డే సైకిల్ అండ్ 14 డే సైకిల్ అండ్ హాఫ్ ఇయర్ సైకిల్ ఆర్ అదర్ సైకిల్స్ ఓకేనండి అదే కదా ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చి నెక్స్ట్ క్లాస్ లో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ